నీకు కోపం వచ్చినా ఒక సంగతి చెప్తున్నానురా చౌదరి, ఎవళ్లలో మంచి మానవత్వం లేదని విచారించి లాభమేమిట? మనం విచారించినందువల్ల వాళ్ళు మారతారా? జరిగిందేదో జరిగిపోయింది. ఇంతకాలం వాళ్ల దగ్గర కష్టాలే అనుభవించింది. ఇప్పుడు అమ్మ నువ్వు వచ్చారు, మీరెందుకు వందనాదేవి విషయంలో శ్రద్ధ వహించకూడదు? చక్రధర నేత్రాల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు రెడ్డి. గంభీరత, నిండుదనంతో కిసలాడుతున్న చూపులతోనే సమాధానమిచ్చాడు చక్రధరం. కాని పెదవి మెదపలేదు. వింటున్న వందనాదేవి మాత్రం మౌనం వహించలేకపోయింది. శేషన్నయ్య, అసలే బావది కొంచెం ఉగ్ర స్వభావం, దానికి తోడు నువ్వు ఇటువంటి మాటలు చెప్పి రెచ్చగొట్టకు. కొత్తగా 2 రోజులై ఊళ్ళోకొచ్చారో లేదో, గొడవల్లో చుట్టుకోమంటావేమిటి? నాకేం నిక్షేపంగా ఉన్నాను, కొంచెం కినుక ప్రదర్శిస్తూ అంది. స్నేహితులం, మేమేదో మాట్లాడుకుంటున్నాం, నువ్వు ఊరుకుందు. అంతలో మాధవయ్య ఉణర్చుతున్న దైవ సంకీర్తన వినిపించడంతో అందరూ మౌనం వహించారు. మరి సంభాషణ సాగలేదు. వాసుదేవసుతం, దేవం, కంస వింటున్న వందనాదేవి పరవసత్వంతో కళ్ళు మూసుకుని భక్తిగా చేతులు జోడించింది. శయనించున్న ఆ అవస్థలోనే చక్రధరం, రెడ్డి ముఖాముఖాలు చూసుకున్నారు. కళ్ళెదుట సజీవంగా ఉన్న మానవులకు అవసరమైన సేవ చేయకుండా ఆ విగ్రహాలను కీర్తించి సేవ చేస్తే ముక్తి మోక్షము దక్కుతాయా? చక్రధరం రెడ్డితో అన్నాడు. ఒక శుష్కహాసం చేసి ఊరుకున్నాడు రెడ్డి. వందనాదేవి కళ్ళు విప్పి తీక్ష్ణంగా చూసింది. దైవనింద కూడదు బావా, నాస్తికులవుతున్నారా? నేనన్నమాటకు ఆస్తిక నాస్తిత్వాలకు సంబంధం లేదు. కర్తవ్యం మరచిన ఆరాధనలో కాంక్ష లేకపోయినా భగవద్దామోదము కాజాలదు అంటున్నాను. కాదు, మీరు పొరబడుతున్నారు, స్థిరంగా అంది వందనాదేవి. కర్తవ్యం మరచిన దేవతారాధన ఆరాధనే కాదు, నిజమే. కానీ కామ్యాలకు కర్తవ్యాలకు అతీతమైన స్థితిని పొందిన వారికి, అనగా ఇహలోక చింతనకు మమతా బంధనాలకు దోరులైన మానవాతీతులకు అది వర్తించదు. కర్మేంద్రియాల ద్వారా విశ్వసుఖాన్ని పొందకపోయినా మనస్సు నుండి భోగేచ్చను దూరం కావించుకోలేని మిథ్యాచారులకు మీరు చెప్పిన విషయం అన్వయిస్తుంది. ఈ పూజ చేస్తే పుణ్యం రాగలదు, ఈ జపతపాల వల్ల ఫలానా ప్రయోజనం పొందగలం అనే కోరికతో నిజధర్మాన్ని మరచి ప్రవర్తించేవారిని మీరు విమర్శించవచ్చు. తనపై తనకు శ్రద్ధన్న వ్యక్తికి తన అంశాస్వరూపులైన బిడ్డలపై కూడా శ్రద్ధాశక్తులు ఏర్పడతాయి. కానీ తనను తానే మరిచిన, తనపై తనకే ప్రేమాభిమానాలు లేని నాన్నకు బిడ్డలేమిటి ప్రేమెక్కడా? కర్తవ్య విముక్తులకు దైవంతో కాని ఇతరులతో పనిలేదు. ఆమె నిశిత వాక్పటిమకు ఆశ్చర్య విభ్రాంతులయ్యారు రెడ్డి, చక్రధరం కూడా. చక్రధరం మెల్లగా అన్నాడు. మావేనన్నందుకు నీ కోపమొస్తున్నట్లుంది. నువ్వేమో చాలా చెప్పావు, అర్థమైంది అవలేదు కూడా. కానీ నేను నీతో అంగీకరించలేను. నువ్వు తన కుమార్తెవనే జ్ఞానం ఉంది, నన్ను మేనలుడుగా గుర్తించగలిగాడు, మరొక ఆమెని చెల్లి అంటూ పలకరించాడు అంటే లోకజ్ఞానం కోల్పోలేదన్నమాటేగా. సర్వం విష్ణుమయంగా చూపట్టే తన్మయావస్థతో ఉంటే నువ్వు చెప్పిన వైరాగ్యత అనే విశేషణం ఆయనకు వర్తిస్తుంది. కాని ఇదేమిటి? నిత్యం తన ఆలనాపాలనా కనుక్కుంటున్న ఏకైక కుమార్తె ఈరోజు ఏమైపోయిందనే అజరాలేదంటే అది నిర్లక్ష్యం. బాధ్యత విస్మరణ కాక అభినందనీయమంటావా? ఆహా, అభినందనీయమే కాదు, ఆనందకరం కూడా. రాగద్వేషపూరిత పంకిల సరస్సులో ఈదులాడుతున్నాం మనం. ఈ సరస్సులో ఉన్నదానికి తోడు నిత్యం అనేక రాగ స్రవంతులొచ్చి కలుస్తూ మనలను ధ్యేయాన్ని విస్మరింపజేసి జీవితాంతం వరకు అందులోనే ఈదులాడింపజేస్తాయి. సుఖాలతో సంతోషిస్తూ కష్టాలతో దుఃఖిస్తూ ఇదే జీవితమని, ఇందుకే పుట్టామని భ్రమిస్తూ భగవంతుని చేరగల మార్గాన్ని ఉపేక్షించి అంధులమైపోతాం. కాని ఈ భవబంధ సాగరానికి అతీతమైన చెక్కు చెదరక నిలిచే పవిత్ర ఆధ్యాత్మిక పర్వత శిఖరానున్నారు నాన్న. అజ్ఞానమూర్తులైన పసిబిడ్డలు తమలో తాము కలహించుకున్నా, ప్రేమ సఖ్యతలతో కలిసిమెలిసి ఆడుకుంటున్నా, సమదృష్టితోనే సంతోషంగా వీక్షించగలం మనం. అలాగే అజ్ఞానులమైన మనం ఆ శిఖరాగ్రానున్న ఆయనకు ఒకే విధంగా కనిపిస్తాం. ఆ అగ్రతలం నుండి యథాలాపంగా అప్పుడప్పుడు కిందకు చూసిన ఆయన కంటికి మనం కనపడినా మనను గుర్తించగలరు కానీ అభిమానించలేరు, మన కొరకు కిందకి దిగిరారు. ఆ చూపులెప్పుడూ పైకే, ఆ సర్వంతర్యామిపైనే కేంద్రీకరింపబడి ఉంటాయి. ఆ పూజకి దేవతకు మధ్యనున్న అయస్కాంత శక్తి అంతకంతకు దృఢతరమై పూజారిని దేవునిలో లీనం కావింప ప్రయత్నిస్తుందే కాని నిష్కారణంగా కిందకి జారబెడచదు. మనం అసలే దానిని విచ్చితి చేయి ప్రయత్నించకూడదు. మనకు దరిజేర సఖ్యమే కాని ఆ దివ్య అయస్కాంత పరిధిలో ప్రవేశించగలిగిన వారికి మనసారా మొక్కాలి. చేతనైతే మనం కూడా ఆ పవిత్ర శిఖరాన్ని అధిగమించి ఆ పావన పరిధిలో
ప్రవేశార్హత సంపాదించ ప్రయత్నించాలే కాని ఎక్కిన వారిని దిగలాగా ప్రయత్నించడం అపరాధం అవివేకం కదా. చిత్రంగా చూశాడు చక్రధరం. బాగానే ఉంది కాని నేను చెప్తున్నానని అనుకోకుంటే ఒక మాట, మనమందరం అలాగే అయిపోయామనుకో, అప్పుడిక ప్రపంచం గతి ఏంటంటావు? నిండుగా నవ్వింది వందన. ఆ మీమాంస అనవసరం, అది అసంభవం, ఎప్పుడూ అలా జరగదు. కాని అదృష్టవశాత్తు అలా జరిగితే ఇక అంతకంటే ఆనంద కారణం ఏముంటుంది? ఈ భూమి దివిగా మారిపోతుంది, మనమందరం అమరులమైపోతాం. దీర్ఘంగా బరువుగా నిట్టూరిచాడు చక్రధరం. ఏంటేంటో మాట్లాడుతున్నావు, నాకేం వంతుబట్టడం లేదు, కాని నీతో అంగీకరించలేను. నువ్వు కేవలం మామయ్య ప్రవర్తనను సమర్థించడానికే అలా మాట్లాడుతున్నావంటాను. లేకుంటే ఇన్ని చెప్పిన నువ్వెందుకలా మారిపోయావు? మరి నువ్వింకా మా మార్గంలోనే నడుస్తున్నావేం? ఎవరి జీవితం ఎలా రాసిపెట్టుంటే అలాగవుతుంది, కాని ఫలానాలా ఉండాలంటే మన సాధ్యమా? భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూలంకషంగా ఎరిగి ఉన్న మహాశాస్త్రజ్ఞుడు సాధారణంగా కటిక దరిద్రంతో బాధపడుతుంటాడు. ఏమని కారణం తీస్తే ఏముంటుంది? నుదిటి రాత అనక తప్పదు. సర్వజ్ఞాని అయినంత మాత్రాన సర్వాధికారి కాలేడు. ఇదొక్కటే మీరు గుర్తుంచుకోండి బావా, పగ్గాలిప్పుడు ఆ సూత్రధారుని చేతిలోనే ఉంటాయి. అన్ని జ్ఞానాల కంటే ముందు పొందవలసిన జ్ఞానం అది. చక్రధరం మాట్లాడలేదు. ఏమేమో ఆలోచనలు ముప్పిరుగొనగా అలా నిశ్చలంగా లోతుగా వందనాదేవి నేత్రాల్లోకి చూడసాగాడు. అతడి చూపులు ఎదుర్కొంటూ వందనాదేవి అంది, ఒకటి చెప్తున్నాను వినండి బావా, నాన్న త్యజించింది బాహ్య వేషాడంబరాలను కాదు, కర్మఫల సన్యాసమునర్చి మానసిక సమత్వమందిన నిరహంకార పూరితుడు. తన నివేదనకు ఫలితంగా ఆయన ఐహిక మూష్మిక సుఖాలను వేణిని యాచించాడు. తనను తానే భగవద్దర్పణ వర్ణించుకున్నాడు. ఆయన నిజమైన సన్యాసి, నిరహంకారి, నిర్వికారి, అనాసక్తుడు. మనవలే ఒక పువ్వుతో పూజించి, ఒక కోరికను ప్రసాదాన్ని నివేదించి, రెండు వాంఛితాలను ఈడేర్పమని భగవంతుణ్ణి ప్రార్థించాడు. మొత్తంగా తనకు తాను ఆ భగవంతునికి నివేదించుకుంటాడు. తాను, తన ఇష్టదైవం, అంతకు మినహా తామిద్దరి మధ్య మరేమీ కనిపించదాయనకు. ఎన్ని తెలిసినా ఎన్ని విన్నా చూసినా మనసుపై ఆధిపత్యం వహించలేం మనం. తెలిసిన జ్ఞానాన్ని నిజ జీవితానికి అన్వయించుకోలేం. ఆత్మీయులు మరణించగానే అన్నీ మరచి అపరిమితంగా దుఃఖిస్తాం. కాని జాతసీహి ధ్రువో మృత్యుః అని సరిపెట్టుకోగల ధీరత్వం ఉంది నానలో. అందుకే ఆయన అధికులు, విమర్శించగల అర్హత మనకు లేదు. ఏమో అవన్నీ నాకు తెలియవు. తల్లి బిడ్డ ఉన్నారనుకో, బిడ్డను నిర్లక్ష్యం చేసి తల్లికి మాత్రమే మర్యాదలు చేస్తే, విందు చేస్తే ఆ తల్లి సంతోషిస్తుందంటావా? ఆమెకు ముందు తన బిడ్డ కదా ప్రధానం. అవును, కాని అది సామాన్య మానవులకే పరిమితం. మనం మాట్లాడుకుంటుంది భగవత్సేవను గురించి. భగవంతునికి అందరూ బిడ్డలేగా? ఒక బిడ్డకు తనపై గల ప్రేమాభిమానాలకు మురిసిపోయి వాత్సల్యంతో జారదీసి ఆశీర్వదిస్తారే కాని తన తోబుట్టువులకు సేవ చేయలేదని నిరాదరిస్తారా? అసంభవం. బిడ్డల బాధ్యత తల్లిదండ్రులది. పిల్లల్లో ఒకరి బాధ్యత ఒకరికి లేదు. ఇతరులను అనవసరంగా బాధించి తనకు పెట్టే నివేదనను మాత్రం దైవం స్వీకరించడు, హర్షించడు. శేషారెడ్డి కలగజేసుకున్నాడు. ఇరుపక్షాల వాదం బలంగానే ఉంది, ఇది ఎటూ తేలదు. అయినా మన వాదాల వల్ల ప్రయోజనమేమిటి? వ్యక్తుల మానసిక స్థితులను బట్టి వారి వారి జీవిత గమనాలు, ఆధ్యాత్మిక స్థితిగతులు, ఆరాధనలు ఉంటాయి. ఇందుకు ఎవరి వాదోపవాదాలతోనూ పనిలేదు. అదిగాక వందనాదేవిని ఈ నీరస స్థితిలో మరీ శ్రమ పెట్టకపోవడం మంచిది. అంతలో లక్ష్మీదేవి కూడా రావడంతో సంభాషణ ఆగిపోయింది. నేనొకసారి ఇంటికి వెళ్ళొస్తానమ్మా అన్నాడు చక్రధరం. నేను కూడా వస్తాను. నౌకర్ కుర్రాడి చేత ఆ వంట సామాగ్రి అంతా ఇక్కడికే పట్టించుకొస్తాను. ఇక్కడ వంట మొదలు పెడతావా? శ్రోతలు ముగ్గురు ఒకేసారి అడిగారు. గంభీరంగా అంది లక్ష్మీదేవి. అవును, ఏం చేయను మరి. ఒక పక్క జబ్బు మనిషిని చూసుకోవాలి, రెండో పక్క పసిబిడ్డల మించిపోయిన పసిబిడ్డ మీ నాన్న విషయం చూసుకోవాలి. మీ బావ సంగతి సరే సరే, ఎవరి విషయం తప్పుతుంది? ముగ్గురు నాకు ముఖ్యులే, నేనిక్కడే ఉంటాను. మీ బావ భోజనానికి ఇక్కడికే వస్తుంటాడు. ఇంత అవసర సమయం గనుకనే భగవంతుడు వద్దనుకున్న ఇక్కడికి పంపించాడు. చాలా మంచి నిర్ణయానికి వచ్చావమ్మా. అలాగే కాని సంతోషంతో అంతకంటే మాట్లాడలేకపోయాడు చక్రధరం. నాకు అమ్మలేదు, చిన్నప్పుడు నువ్వే పెంచావు, ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా మీకు శ్రమ కలిగిస్తున్నాను. వందనదేవి కంఠస్వరం గాద్గాదికమైంది. ఆమె దగ్గరగా కూర్చుని తలనిమురుతూ అంది లక్ష్మీదేవి. శ్రమలేదు వందనా, తిరిగి ఈ విధంగా కలిసినందుకు సంతోషించాలి. మేమే రాకుంటే ఇలా జ్వరపడ్డదానివి ఏమైపోదువో తలుచుకుంటేనే కంపరం పుడుతోంది, ప్రాణాలు లేచిపోతున్నాయి. నా ఒడిలో పెరిగావు,
నాకు చెక్కరొకటి నువ్వొకటి కాదు. కాసేపు కళ్ళు మూసుకుని పడుకో, త్వరగానే వచ్చేస్తాను. బొత్తిగా ఇక్కడింకో నాలుగో వాడున్నాడనే సంగతి మరిచిపోతున్నారు అన్నాడు శేషారెడ్డి. మీరనుకున్నదంతా రేపటినుంచి అమల్లో పెడుదురుగాని, ఇవాళ మాత్రం భోజనాలు కూడా నేనే పంపిస్తాను. ఎందుకురా రెడ్డి, నువ్వు పంపితే ఒకటి లేకుంటే ఒకటినా? నీ సంగతి నాకు తెలీదు, కానీ నువ్వు శ్రమపడకు, ఇలా జరగని. అలా కాదు, అవన్నీ సావకాశంగా చూసుకుని రేపు మొదలు పెడుతుందమ్మా, ఇవాళ మాత్రం మా భోజనాలే. వద్దునైనా, నా మాట విను, అనునయంగా నచ్చజెప్పింది లక్ష్మీదేవి. ఊళ్ళో కావలసిన వాళ్ళుండగా నీ నుంచి భోజనాలవి వస్తున్నాయంటే ఏం బాగుంటుంది? నిష్ఠూరాలు ఎంతవరకు పోతాయో ఆలోచించు. అవసరానికి ఆదుకోలేకపోయినా అనవసర రాద్ధాంతాలు చేయడానికి మాత్రం అయినవాళ్ళవుతారు. అందులోనూ ఈ ఊరి సంగతులు, మా కుటుంబ సంగతులు నీకు తెలియనివి ఏమున్నాయి చెప్పు. శేషారెడ్డి మాట్లాడలేదు. నేను వెళుతున్నానమ్మా, వెళ్లగానే సీసాతో మందు పంపిస్తాను, వందనాదేవికి పట్టించు అంటూ వెళ్ళిపోయాడు చక్రధరం. నన్ను కూడా రాని, నువ్వు కూర్చోమ్మా, సామాను నేను పట్టించుకొస్తాను, ఈ సాయమైనా చేయని అంటూ రెడ్డి చక్రధరాన్ని అనుసరించాడు. శేషన్నయ్య ఎంత మంచివాడత్తయ్యా, మా చిన్ననాటి స్నేహం అలానే ఉంది, ఎంతో ఆప్యాయంగా నా మంచి చెడ్డలు కనుక్కుంటుంటాడు. మంచివాళ్లు కొందరైనా ఉండకపోతే లోకంలో అంతా చెడ్డవాళ్లే ఉంటారామ్మా మరి. ఆ ఇద్దరి సంభాషణను సాగిపోతున్న మిత్రులిద్దరూ విన్నారు. మౌనంగా నడిచిపోతున్న వారి చెవులకు ఇంకా మాధవయ్య గీతాపట్నం వినిపిస్తూనే ఉంది. ఆ మధుర శ్లోకపట్టణం శృతి దూరం కాసాగిన కొలది, ఆశ్రమద్వారం దాటి సాధారణ మానవుల మధ్య నడుస్తున్న కొలది చక్రధరం తన మనస్సునందలి ప్రశాంతత దూరమైనట్లు బాధపడసాగాడు. వందనాదేవితో వాదించి నెగలేకపోయాను అన్నాడు రెడ్డితో. అవును, వందన తెలివితేటల అపారం. ఆమెతో ఏదో పట్టుదలగా వాదించాను కాని ఆమె మాటల్లో ఎక్కడో సత్యమున్నట్లు అనిపిస్తోంది. మావైపై కినుకతో పూజవైపు పోలేదు, దైవానికి నమస్కరించలేదు, కాని ఏదో అపరాధం చేసినట్టు మనసు బాధపడుతోంది. నిజంగా మావయ్య దైవస్వరూపుడే, ఈ ఆశ్రమమంతా దైవనిలయం, ప్రశాంతికి నికేతనం. అందుకే ఆశ్రమం వదిలిరాగానే నీడ నుండి మండుటెండలోకొచ్చిన శరీరంలాగా మనసు కొతకొతలాడిపోతోంది. రెడ్డి సమాధానం చెప్పలేదు. తలెత్తి చక్రధరం ముఖంవైపు పరిశీలనగా చూసి గంభీరంగా నవ్వి ఊరుకున్నాడు. ఇంటికి వెళ్లి సామాగ్రంతా తీసుకుని తన జీతగాడి చేత ఆశ్రమానికి పట్టించుకు వెళ్లాడు శేషారెడ్డి. ఇంకా అవసరమైనవి కనుక్కునేందుకు తన కమతగాణ్ణి అక్కడే వదిలి వెళ్లాడు. ఇక్కడ వంట చేస్తే నాన్న అంగీకరిస్తారా అంది బెదురుగా వందన. చూద్దాం, ముందే ఊహించుకుని భయపడ్డం దేనికి, ఆయన ప్రశాంతతకి నేనెటువంటి భంగం కలగనివ్వనుగా. అదిగో దూరాన ఆ షెడ్యూలు అయిపోతుంది వంటపనంతా, భోజనాలు ఎక్కడ చేసినా చెయ్యొచ్చు. చిన్నపిల్లలా ఏమన్నానా గొడవ పెట్టడానికి, అల్లరి చేయడానికి అంది లక్ష్మీదేవి. చక్రధరం కొంచెం సేపు అయ్యాక వస్తానన్నాడు. వందనకి మందు తాగించండి, నేను మళ్లీ వస్తాను అని వెళ్లిపోయాడు శేషారెడ్డి. కొంచెం సేపు ఆసుపత్రిలో ఉన్నాక అన్నీ కట్టిపెట్టి షికారుకు బయలుదేరాడు చక్రధరం. మెట్లు దిగుతుండగా మధ్యాహ్నం వెంకన చేత మంగ రుక్మిణి వస్తామని కబురంపిన సంగతి గుర్తుకొచ్చింది. ఒక్క క్షణం ఆలోచించి తనలో తనే నవ్వుకుని మేనమామ ఇంటివైపుగా నడకసాగించాడు. ఎత్తరుగులపైన నలుగురైదుగురు మధ్య కూర్చునున్న రామయ్య చక్రధరాన్ని అంత దూరంలోనే చూసి మొగం నిండా నోరు చేసుకున్నవాడు. నోట్లో చుట్ట తీసేసి, రావో ఎల్లుడు, ఎలాగుంది డాక్టరీ, పాపం కొత్త అంతాను అన్నాడు. బాగానే ఉంది, కొత్త ఏం లేదు అన్నాడు చక్రధరం చిరునవ్వుతో వెళ్లి దగ్గర కూర్చుంటూ. అయ్యో కాదు మరి, మునసబుగారి మేనలుడాయను పొగడతకు లంకించుకున్నాయి చుట్టూ ఉన్న ఆశ్రిత కంటాలు. ఇక అక్కడి నుంచి తప్పుకోవడం మంచిదనుకున్న చక్రధరం అత్తయ్యకు కనపడాలి అంటూ మెల్లగా లోపలికి జారుకున్నాడు. పెరట్లో వసారాలో కూర్చుని పాలేరు కోసి తీస్తున్న పనసతోనంలో మంచివన్నీ ఎంచి ఒక పెద్ద వెండిగిన్నెలో సర్దుతోంది రుక్మిణి. కింద దొడ్లో మంచంపై కూర్చుని మల్లెమొగ్గలు మాలగుచ్చుతోంది మంగ. లేత గులాబీ వర్ణపు సిల్కు దుస్తుల్లో ముత్యాల నగలతో ముగ్ధమోహన లావణ్యంతో చక్రధరం చూపులను ఆకట్టివేసింది. మంగ మేలిం బంగారు శరీర సౌందర్యం, సంధ్యాసూర్యుని బంగారు కాంతితో మరింత శోభాయమానంగా ఉంది. తలంటిన నొక్కునొక్కుల జుట్టును రెండు పాయలుగా విడదీసి నీలిరంగు శాటిన్ రిబ్బంతో మొదట్లోకి కట్టేసింది. విశాల నేత్రాలకు మరింత దీర్ఘంగా చూపేటేటట్టు నెరుపుగా కాటుకు దిద్దింది. తాంబూల రాగరంజితమైన ఆ సుందరమైన పెదవుల అందాన్ని వర్ణించడానికి పద సముదాయమే దొరకడం లేదు. కోమల హస్తాంగుళాల సుకుమారత్వం ముందు ఆ మల్లెమొగ్గల సుకుమారత్వం కూడా చిన్నబోయింది. ఆ నాజూకు వేళ్ల చివర పొడవైన గోళ్లు రక్తవర్ణపు రంగు పొలంబడి
మిలమిల మెరుస్తున్నాయి. ఎక్కడ్నుండో చెదిరివచ్చిన ఒక సూర్యకిరణం ఆమె చెవిదిద్దులోని ఒక రవ్వపై పడి తళుక్కుమనిపిస్తోంది. మైమరిచి ఆ అతిలోక సౌందర్యాన్ని వీక్షిస్తున్న చక్రధరం మంగ చటుక్కున తలెత్తి అతణ్ణి గమనించి, హలో చక్రి అని సంతోషంగా సంబోధించడంతో తృళ్ళిపడి చూపులు తిప్పాడు. రుక్మిణి కూడా చేస్తున్న పనిలోంచి తెరిపిన పడి అతడి వైపు చూసింది. ఏం చేస్తున్నారు అన్నాడు నవ్వుతూ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటూ. ఇదిగో నీ దగ్గరకు వద్దామనే ప్రయత్నం, నువ్వే వచ్చావు. పొద్దున్న వెంకన చేత కబురంపాను అందలేదు అంది రుక్మిణి. ఆ చెప్పాడు, అయితే ఏం ఎవరొస్తానేం అన్నాడు నవ్వుతూ. అక్కడ గాలిలేదులే, ఇలా వచ్చి కూర్చో చక్రి అంది మంగ. పర్వాలేదులే, బాగానే ఉంది. పైకేదో అన్నాడే కాని విపరీతమైన ఆ సంబోధనకు అతడి మనస్సంతా జుగుప్సతో నిండిపోయింది. డాక్టర్ అనే పిలిపే బాగుండక తాను బాధపడుతుంటే మళ్ళీ ఇదేమిటి? అంతకుముందే ఆమె అపురూప సౌందర్యాన్ని తిలకించినందువల్ల పొందిన అమితానందమంతా నామరూపాలు లేకుండా ఎగిరిపోయింది. తీసుకో బాబు, గింజలు తీసిన తొనలు కొన్ని ప్లేట్లో అతడి ముందుంచింది రుక్మిణి. పొద్దట్నుంచి ప్రయత్నం ఈ కాయలు కోసి తొనలు పంపిద్దామని. తీరిచేస్తేనా? దానికేదో రోగమొచ్చిందట, తినికూర్చుంటే ఈ పంత నాకెక్కడ తీరుబాటు కావడం లేదు. ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు చక్రధరం. వెంటనే తమాయించుకుని, ఎవరు వందనకేనా అని అడిగాడు యథాలాపంగా అడుగుతున్నట్టు. మరే నాయనా, ఏం జ్వరం, మందు వేశారా? ఏమో ఏం రోగమో ఎలా తెలుస్తుంది, రాత్రులు ఇక్కడ పడుకోమని ఎంత చెప్పినా విందు. తనేదో దొంగలు దూలాలు ఎత్తినట్లు పొద్దున్నే రాలేదేమో చూసిరమ్మంటే వెంకన్న వెళ్ళొచ్చాడు, జ్వరం వచ్చిందని పడుకునుందట విసుగ్గా అంది రుక్మిణి. మరి మందు కాఫీ ఏమైనా పంపించారా? రుక్మిణి ముఖ కవళికలను జాగ్రత్తగా పరిశీలిస్తున్న అతడికి ఆమె విసుగుదలను ప్రయత్నపూర్వకంగా అణిచిపెట్టి సమాధానమిస్తున్నట్లు తెలిసింది. ఆ బైరాగానికి పంపించే పాలే పంపాను, అవే కాసిన్ని తాగుంటుంది. ఇదిగో ఇప్పుడు మీ మెట్టు అలా రాదలుచుకున్నాం కదా, నీకు చెప్పి మందు తీసుకుని అలా ఆశ్రమానికి వెళదామని తయారవుతుంటే నువ్వే వచ్చావు. ఉబికొస్తున్న ఆగ్రహాన్ని బలవంతాన అణుచుకున్నాడు చక్రధరం. అయితే నేనే మందు వేస్తానత్తయ్య చూసి అసలే పంతో సతమతమవుతూ, మళ్లీ ఈ శ్రమ కూడా దేనికి నీకు, నేను మాత్రం పరాయవాణ్ణా అతి సహజంగా అన్నాడు. మానాయనే, రుక్మిణి ముఖం విప్పారింది. కానీ ఓసారి చూసిరాకపోతే నలుగురు ఏమనుకుంటారు, తల్లిలేని పిల్లలు రోగమొస్తే చూడనేలేదు అనరు? ఏడుసారు వెళ్ళి చూస్తే ఒకటి, చూడకుంటే ఒకటినా? నువ్వు ఎలాంటి దానివని నలుగురికి తెలీదు, నువ్వే చూసి పెంచకపోతే వందని ఇంతవరకు ఎలా ఎదిగింది? మా బాబే, మీ అమ్మ కడుపు చల్లగా చక్కటి మాటన్నాం, ఏ వెదవనాట చూసినా దాన్ని నేనేదో బాధ పెట్టేస్తున్నాననే కదూ. ఆ మతిమాలిన వాణ్ణి, ఈ గతిమాలిన దాన్ని నేనుగాకెలా భరిస్తున్నానన్నమాట ఎవరికి తెలుసు? మాటిమాటికి నా తల్లికి దానికి పోలిక తెస్తారు, ఎందులో అది నా బిడ్డతో సాటవుతుంది? అదృష్టం అందరినీ వరిస్తుందా? కాదు మరి, ఇద్దరికీ అసలు ఎందులో పోలిక? మరి నేను వెళ్ళిరానా? వెళ్ళు నాయనా, వదిన్ని అడిగానని చెప్పు, రేపు వస్తాలేటు. ఆ మందు మాట మాత్రం మరిచిపోకు. మరిచిపోవడమా? త్వరగా రోగం నయం కాకపోతే ఎన్నాళ్ళిలా మంచం మీద పడుంటుంది. నువ్వు ఒక్కత్తవు ఈ చాకరీతో వేగలవాత్తయ్యా. చిన్నవాడివైనా నా కష్టసుఖాలు నీకు తెలిసినట్టు ఎవరికి అర్థమవుతాయినాయనా అంటూ పూలమాలలతో దగ్గరకొచ్చిన కూతురు తలలో ఆ మాల తురుముతూ, అంత నీ అదృష్టమైన తల్లి, ఇంత విమర్శగల మగాళ్లుంటారా అని మంగను బొగ్గలు నిమిరింది ఆప్యాయంగా. మిస్టర్ చక్రి, నేను వస్తాను నీతో గారాభంగా అంటూ, ఒరే ఎవడ్రాకడా, నా హైహీల్ షూస్ ఎలా పట్టుకురండి అంటూ అరిచింది మంగ. చూడు మంగా, ఏదో చెప్పబోయాడు చక్రధరం. చెస్, నాతో మాట్లాడుకో, కోపం అభినయించింది. క్షమించాలి, హాస్యంగా లెంపలు వేసుకుని చేతులు జోడించాడు చక్రధరం. కుమారి మోహిని, ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మోహిని, రుక్మిణి, పాలేళ్లు కూడా నవ్వేశారు. అది ఏ అంటురోగమో ఏమో తెలియందే, నువ్వెందుకక్కడికి, వద్దు. రుక్మిణి ముఖం సంతోషంతో విప్పారింది. ఎన్ని తెలిసినయ్యా నీకు, నిజమేనమ్మా, నువ్వెందుకక్కడికి, వద్దు. అదిగాక ఇలా వెళ్ళావంటే ఏ పాపిష్టికన్నో పడి దృష్టి తగలగలదు. ఒక క్షణం ఆలోచించి సరేలే అంది మోహిని. మరి నేనొస్తాను అంటూ బయలుదేరాడు చక్రధరం. చీరియో అంది మంగ అతి షోగ్గా. చక్రధరం కూడా ఏమీ తీసిపోలేదు. టాటా అని చెయ్యి ఊపుతూ కాబోయే అల్లును చూసి రుక్మిణి ముచ్చటపడిపోతుండగా ముందుకు సాగాడు. పున్నమి చందమామ కొబ్బరి ఆకుల మాట్ నుండి దోబూచులాడుతోంది. నానా విధ పూ సౌరభాలతో వాతావరణం సోలిపోతుండగా చిత్ర విచిత్ర గతులలో అల్లుకుపోతున్న ఊహా మాలికలతో లాసించేస్తున్న హృదయంతో ఆశ్రమంలో ప్రవేశించాడు చక్రధరం. మాధవయ్య పూజా పారాయణాలు ముగిసినట్లున్నాయి.
ఆ సంబంధమైనవేవీ వినరావడం లేదు. మెల్లగా దగ్గరగా నడిచి మెట్లెక్కి కిటికీలోంచి తొంగి చూశాడు. మాధవయ్య మహాభారత గ్రంథ పఠనంలో లీనమైపోయి ఉన్నాడు. మౌనంగా తల వంచి చదువుకుంటున్నాడు. సవ్వడి చేయకుండా నెమ్మదిగా చుట్టూ తిరిగి ఆశ్రమ కుటీరానికి వెనకవైపుకు వెళ్ళాడు. గదిలో అడుగు పెడుతూనే మెల్లగా వినిపిస్తున్న సంభాషణలు వినాలనే కుతూహలంతో వెనక్కు తగ్గి క్రీనీడలో నిల్చుని వినసాగాడు. ఏం చేయమంటవత్తయ్యా, తిట్టినా చేదరించుకున్నా వాళ్లే కదా దిక్కు. కాదని ఎదిరించి ఈ విరక్తుడైన నాన్నతో నేనేం చేయగలను, ఎలా బ్రతకగలను? అయిన వాళ్లే అంతంత మాత్రమైతే ఇక పరాయి వాళ్లెవరు ఆదుకుంటారు చెప్పు. బాగుంది, నీ ఆస్తి నీకుంది, నీదంతా వాళ్ళు తింటున్నారు, కానీ నిన్ను వాళ్లేం పోషించడం లేదు. లక్ష్మీదేవి కోపంగా అంది. నవ్వింది వందన. అందుకే మరీ ఆగ్రహం. ఆస్తికి వారసురాలంటూ ఒకతను ప్రత్యక్షంగా కనిపిస్తుండడం బాధగానే ఉంటుంది మరి అలాంటి వాళ్లకు. అయినా ఎన్నుంటేయేమిటి, అనుభవించే అదృష్టం, సుఖపడే యోగం ఉండాలి కాని అంటూ విషాదంగా నవ్వింది వందన. అది సరే, కాని ఒక మాట అడుగుతాను చెప్తావా అని అడిగింది లక్ష్మీదేవి వందన కళ్ళలోకి సూటుగా చూస్తూ. అడుగత్తయ్యా, నీకు చెప్పడానికేం? ఒకవేళ ఏమైనా రహస్యాల్లాంటివి మాత్రం నాకు తెలిసే అవకాశాలుండవు. తెలిసినవి అడిగితే చెప్తాను. అంత దూరం పోకే, మామూలు విషయమే. ఏంటది, నిన్న సాయంత్రం పొన్న చెట్టు కింద కూర్చుని ఏడుస్తున్నావెందుకు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్తేనేం, కారణం కావాలి నాకు. తెలిసింది చెప్తానన్నావు మరి, కొద్దిగా కోపం అభినయించింది లక్ష్మీదేవి. కొన్ని విషయాలు తెలుసుకోకపోవడమే మంచిదత్తయ్యా, మెల్లగా అంది వందనాదేవి. ఈ మాత్రం నాకు తెలియక అడిగాను మరి, నిష్ఠూరం ఆడింది లక్ష్మీదేవి. నీరసంగానే నవ్వింది వందన. కోపం వచ్చిందత్తయ్యా, చెప్తాను కానీ బావతో చెప్పకేం మరి. నాకా మాత్రం తెలుసులేదు, చెప్పేంటో? కొద్దిసేపు ఊరుకుని మెల్లగా కారణం చెప్పింది వందనాదేవి. బావ, నువ్వు వేరేంటికి వెళ్ళిపోవడానికి నేనే కారణమంట. ఈ ఆశ్రమంలో కూర్చుని నేనేదో నూరు పోసానట, అందుకే నువ్వెక్కడి నుంచి జీపులో వెళ్ళిపోయావట వాళ్ళింటికి కూడా వెళ్లకుండా. నిర్ఘాంతపోయింది లక్ష్మీదేవి. ఈ ఉన్న కష్టాలన్నీ చాలక మేం కూడా వచ్చావమ్మా నిన్ను కష్టపెట్టడానికి. నాకేంటో అసలు ఆలోచనే రాలేదు సుమా, లేకుంటే వాళ్ళింటికి వెళ్ళి అక్కడి నుంచి వెళుదును భయమా? నా కర్మత్తయ్యా, కారణం నీ మీద వేసుకోకు. అలాగనుకుంటావనే మొదట చెప్పనన్నాను. అయితే ఏంటో, ఒకరిని చాటుగా ఏమీ అనుబుద్ధి కాదత్తయ్యా నాకు. బాగుంది, ఆయన వాళ్లతో కష్టసుఖాలు చెప్పుకోరా మరి. అయితే ఎవరలా అన్నవాళ్ళు, మీ చిన్నాను కూడా అన్నాడా? చిన్నానిప్పుడు ఏమీ అండత్తయ్యా, కానీ పిన్ని మంగ ఎన్నంటున్నా సరే మాట్లాడు, అసలు నా విషయమే పట్టనట్లుంటాడు. నీకు బట్టలు కుట్టించడం అది ఎవరు చేస్తారు? ఏమే మాట్లాడో, పిన్నివి పాత చీరలిస్తుంది, మంగ జాకెట్లుంటాయి, ప్రత్యేకంగా నాకెప్పుడూ కొనరు. ఎంత రాక్షసులైపోయారు, ఎలా అనుభవిస్తున్నావే తల్లి అవన్నీ? కళ్ళొత్తుకుంటూ అడిగింది లక్ష్మీదేవి. ఆ తర్వాత కొంచెంసేపు మౌనం రాజ్యం చేసింది. కొంతసేపటికి లక్ష్మీదేవి ప్రశ్నించింది, అయితే రాత్రి ఆశ్రమంలో ఎందుకున్నావు? రోజూ ఆశ్రమంలోనే పడుకుంటానత్తయ్యా రాత్రుళ్ళు. పనులన్నీ అయ్యి పాలు కాగేసరికి రాత్రి 10:30 అవుతుంది. అప్పుడు ఏ పాలేరునో జత తీసుకుని ఇక్కడికొచ్చేస్తాను. నాన్నకు కూడా ఆ సమయానికి భాగవత పారాయణం అన్నీ పూర్తవుతాయి. నాన్నకు పక్కవేసి ఆశ్రమం తలుపులు మూసి పడుకుంటాను. మళ్లీ తెల్లవారుజాము 3:30 లేచి నేను స్నానం చేసి ఏదో కాస్త ఆ దేవుడికి 2 పూలు పెట్టి స్నానానికి పూజకు అన్నీ అమర్చి ఆశ్రమం వాకిలి శుభ్రం చేసి అక్కడికి వెళ్లేసరికి 4:30 అవుతుంది. మళ్లీ మధ్యాహ్నం నాన్నకు పాలు తీసుకొస్తాను. సాయంత్రం వరకు ఉండి మొక్కలకు నీళ్లు పోసి అవసరమైతే ఆశ్రమం మళ్లీ శుభ్రపరిచి నీళ్లు తోడి సాయంకాలం పూజ అయిన తర్వాత వెళతాను. తిరిగి రాత్రికొచ్చేస్తాను. పిన్ని అక్కడే పడుకోమని కేకలేస్తుంది, కానీ ఆ ఒక విషయంలోనే నేను స్వతంత్రించి పిన్ని మాటలు లెక్క చేయను. నాన్నకు నేను అక్కర్లేకపోయినా నేను మాత్రం ఆయన్ని వదిలిపెట్టనత్తయ్యా. ఊరికి దూరంగా ఏకాంతంగా ఈ పొలాల మధ్య పగలంతా ఎలా ఉన్నా రాత్రి కూడా అలా నిర్లక్ష్యంగా వదిలివేయడానికి నీళ్లు అవి తానే తోడుకుని తానే పువ్వులు కోసుకుని ఆశ్రమం శుభ్రం చేసుకోవాలి. నేనిక్కడ లేకపోతే నా చిన్నతనంలో ఎలా జరిగినా ఇన్నీళ్లొచ్చిందాన్ని ఎదుగిన కూతురునుండగా ఆయనను నిర్లక్ష్యంగా వదిలేసి శ్రమపెట్టలేను. ఆ విషయంలో మాత్రం పిన్ని తిట్టినా మంగ తిట్టినా లెక్క చేయను. నాకు నాన్నకంటే ఎవరున్నారు ఈ లోకంలో? లక్ష్మీదేవి నుండి ఎటువంటి మాట రాకపోయేసరికి పడుకున్న వందనాదేవి కొద్దిగా తలతిప్పి తలదిక్కున కూర్చున్న మేనత్త వైపు చూసింది. లక్ష్మీదేవి కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. అత్తయ్యా, బాధతో మందరస్వరాన సంబోధించింది వందన. విచారిస్తున్నావత్తయ్యా,
నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పాను కాని నిన్ను బాధిస్తున్నాననుకోలేదు. ఎందుకు విచారం? నాకంటే దురదృష్టవంతులు, విషాద జీవులు లోకంలో కొల్లలు. ఎవరి కర్మఫలం వారిది. అప్పటికీ లక్ష్మీదేవి ఏమీ మాట్లాడలేకపోయింది. వందన కూడా మరి మాట్లాడలేదు. చాలాసేపు నిర్మల నిశ్శబ్దం తాండవించింది. మరే సంభాషణ వినవచ్చే సూచన లేకపోవడంతో చాటున ఉన్న చక్రధరం అప్పుడే వస్తున్నట్లు అడుగుల చప్పుడు చేసుకుంటూ లోపలికొచ్చాడు. ఎలా ఉంది వందన? మెలకువగా ఉందా? మందు తాగిందా? లక్ష్మీదేవి, వందనాదేవి కూడా త్రుళ్ళిపడి చూశారు. జలుబు చేసిందా చక్రి? గొంతుకలా ఉంది అంది లక్ష్మీదేవి. కొంచెం ఇబ్బందిగా కదిరి అవునమ్మా అన్నాడు. నీరు కొత్త చేసినట్లుంది అంది తనలో తను అనుకున్నట్టు లక్ష్మీదేవి. వందనాదేవి నిశితంగా చూసింది. కంట్లో ఏమైనా పడిందా బావా అని అడిగింది మెల్లగా. తొట్రు పడ్డాడు చక్రధరం. అబ్బే, ఆ ఏదో పడినట్లుంది అన్నాడు గబగబా రుమాల్తో ముఖం తుడుచుకుంటూ. అయినా నాకేమొచ్చింది గనక మందు తాగిందంటే ఇంకేమేమి అడుగుతారు? ఎవరూ ఇంకేమీ ప్రశ్నించే అవకాశం లేకుండా కొంచెం విసుగుదల కనబరిచాడు. ఆ తాగింది, సుఖంగానే పడుకుంది అంది లక్ష్మీదేవి సమాధానంగా. భోజనం చేస్తావా అంది తిరిగి. వడ్డించు అంటూ కూర్చుని బూట్లు విప్పుకోసాగాడు. లక్ష్మీదేవి లేచి వెళ్ళాక వందనాదేవి మెల్లగా అడిగింది, మీరొచ్చి చాలాసేపైంది కదూ. చక్రధరం ఉలిక్కిపడి చూసి ముఖం తిప్పేసుకుని తిరిగి తన పనిలో నిమగ్నమయ్యాడు. నా మాటలన్నీ విన్నారా? ఆందోళిత స్వరంతో ప్రశ్నించింది వందన. తలెత్తి నిశితంగా చూశాడు చక్రధరం. మెల్లగా దృఢంగా అన్నాడు, అంతా విన్నాను, పూర్తిగా విన్నాను. వందనాదేవి అంతరంగంలో విపరీత కల్లోలను రేగినట్టు వేగంగా చెలుస్తున్న ఆమె నేత్రాలు స్పష్టంగా చెబుతున్నాయి. విన్నట్టే మరిచిపోండి బావా, కంపిత గాత్రంతో అంది కొద్దిగా లేచి కూర్చుంటూ. నిర్లక్ష్యంగా ఒక నవ్వునవ్వి ఊరుకున్నాడు చక్రధరం. మాటివ్వండి, ఏమీ ఆవేశపడనని, ఎవరితోనూ నిష్ఠూరాలు కొని తెచ్చుకోనని. ఏది? చేయి చాచింది. గంభీరంగా ఆమె వదనంలోకి చూశాడు చక్రధరం. అయితే నువ్వు కూడా నాకొక మాటిస్తావా? పరీక్షగా చూస్తూ అడిగాడు. ఆశ్చర్యంగా చూసింది వందన. నేను మీకివ్వడమా? ఏ విషయంలో? అయినా అంత విశేషమేముంది? నేను మీకు మాటివ్వగలనంత దానా? విస్ఫారిత నేత్రాలను విచిత్రంగా తిప్పింది అటు ఇటు. చక్రధరం మాట్లాడకుండా లేచి షర్టు తీసి అక్కడే ఉన్న దండంపై వేసి కాళ్లు కడుక్కోవడానికి బయటకు పోబోతుండగా బావా అని వెనక్కు పిలిచింది. వెనుతిరిగి చూశాడు ఏంటన్నట్లు. అలాగే ఇస్తాను. సరే అయితే, నేను ఇచ్చాను చిరునవ్వుతో అన్నాడు. నిజమా? ఏమో అనుమానం. ఒక పక్షం ఏదైతే రెండవది అంతే, గుర్తించుకో. ఇంకా సాక్ష్యాలవి కావాలంటే అడుగో. కిటికీలో నుండి స్పష్టంగా అందంగా దర్శనమిస్తున్న పూర్ణచంద్రుని చూసి కొంటిగా నవ్వాడు. వందన కూడా మందహాసం చేసింది. ఆ మాత్రం నమ్మకం ఉందిలేండి, ఎంతకు ఏంటది? ఇప్పుడు కాదు, తర్వాత. ఏంటది? అప్పుడే ప్రవేశించిన లక్ష్మీదేవి ప్రశ్నించింది. ఏం లేదులే, మా మధ్య చిన్న రాజకీయ వడంబడిక జరిగింది అని నవ్వుతూ వెళ్లిపోయాడు చక్రధరం. నిష్క్రమిస్తున్న చక్రధరాన్ని, తొంగిచూస్తున్న చందమామను చూసి నవ్వుకుంది వందనాదేవి తనలో తాను. రాత్రి భోజనాలయ్యాక శేషారెడ్డి, అతని భార్య, తల్లి వచ్చారు. చిరకాలానికి కలుసుకోవడం వల్ల ఈ మధ్యకాలంలో జరిగిన అనేక విశేషాల పునశ్చరణ, కష్టాల పరామర్శలు, శుభ సంతోషకార్యాల నివేదనలు, సందర్భానుసారంగా ఆయా విషయాలపై చర్చలు, విమర్శలు, తరతరాల నుండి వస్తున్న స్నేహ సంబంధ బాంధవ్యాలు సంభాషణలో చర్విత చర్వణమయ్యాయి. వందనాదేవి దీనగాథ మరొకసారి పారాయణ అయింది. అందరూ వెళ్లిపోయాక వందనాదేవి మెల్లగా అంది, ఇక్కడ మనుషుల రాకపోకలు నాన్న ప్రశాంతతకు భంగం కలిగిస్తాయేమో, నాన్నకు కోపమొస్తుందేమో. కోపం రావాలనేగా తాపీగా అన్నాడు చక్రధరం. అర్థం కాలేదు అంది వందనాదేవి అదొకలా చూస్తూ. నీకు పెద్ద మామయ్యకు అసలు కోపమనే విశేషణం గురించి తెలీదని నా నిర్ణయం. అందుచేత దాన్ని ఎలాగైనా మీ ఇద్దరిలోనూ ప్రవేశపెట్టాలని నా తాపత్రయం. లక్ష్మీదేవి విసుగ్గా చూసింది. నువ్వు మాట్లాడక పడుకో వందనా, వాడికేదో ఆవేశిస్తుంటుంది అప్పుడప్పుడును, కురతనం నవ్వులాట్లోను, పెద్దతరం చిన్నతరం లేదు కోపంగా అంది పక్కలు సర్దుతూ. అయ్య బాబోయ్, అమ్మకు విసుగ్గా ఉంది. ఎప్పుడూ కోపం రాని వాళ్లకు కోపం వచ్చినా ఇబ్బందే, అందుచేత చెప్పేస్తున్నాను వినండి. పెద్ద మామయ్యకు సందడిష్టం లేదు, విరక్తి పెంచుకున్నాడంటూ ఎవరి మట్టుకు వాళ్లు వదిలేసి ఊరుకుని దూరం దూరంగా తిరగడమే కాని ఆయనను మారుద్దామని ఎవరైనా ప్రయత్నించారా? ఆ సూటి ప్రశ్నకు ఎవరూ జవాబివ్వలేదు. అతడి వింత ధోరణి విస్మయంతో వింటున్నారు. తిరిగి చక్రధరం చెప్పాడు,
అందుచేత ఆ ప్రయత్నం ఇప్పుడు నేను చేయదలుచుకున్నాను. ఈ అన్నింటికీ అతీతంగా లెక్క చేయకుండా తన ధోరణిలో తనే ఉండిపోవచ్చు. మన ప్రయత్నం ఫలించకపోవచ్చు, లేదా తన నిర్మలత్వానికి భంగం వాటిల్లినందుకు మనపై ఆగ్రహపడచ్చు. మన పాచిక పారిందన్నమాట. ఎలా? లక్ష్మీదేవి, వందనాదేవి ఒకేసారి ప్రశ్నించారు. నవ్వాడు చక్రధరం. అమ్మ తెలియక అడిగింది, కానీ నువ్వు నిజం తెలియక అడుగుతున్నావా వందన? అయినా చెప్తాను వినండి. కామ క్రోధ మోహ లోభ మదమాత్సర్యాలకు అతీతుడు కదా విరాగి. అవును. అయితే ఇందులో ఏ ఒక్క లక్షణమున్నా మిగతా మానవజాతికి కొంచెం సామీప్యంలోనే ఉంటారు. సరే, పెద్ద మామయ్యకు ఈ గుణాలేవి అసలు మామూలుగా సాంసారిక పద్ధతిలోనే ఉండేవి కావు. మానవ మాతృడైన కారణాన ఏ ఒకటి రెండు లక్షణాల్లో లోకధర్మం ప్రకారం అంతంతమాత్రంగా ఉన్నవాటిని పెద్దత్తయ్య దేహంతో పాటు దహనం చేసేసి సమాధి చేశాడు. అవి లేచొచ్చే అవకాశం ఇక లేదని నా నమ్మకం. ఇకపోతే ఇప్పుడు చేయవలసిందేమిటంటే, లేక చేయగలిగిందేమిటంటే, ఆయనకు కోపం పుట్టించడం. ఎంతటి శాంత చిత్తునికైనా బొత్తిగా తన పని సాగకపోతుంటే కోపం వస్తుంది. రాకపోయినా కనీసం ఏంటిది అనే పరిశీలన వస్తుంది. దాంతో కొంత లోకదూరంలో పడతారు. ఏంటో నాన్న గందరగోళంగానూ ఉంది, నాకు భయంగా ఉంది. అయినా అంత ఉన్నత స్థానంలో ఉన్న నాన్నను చేజేతులా కిందకు దింపేస్తారా? ఇందుకు నేను అంగీకరిస్తానని అనుకున్నారా మీరు? వందన ప్రశ్నకు గలగలా నవ్వాడు చక్రధరం. పోనీ, నీ అనుమతి దేనికి? నీకు నాన్నైతే నాకు మామ, నా ఇష్టం నాది. వందన మాట్లాడలేదు. ఇందుకే ఆడవాళ్ళకి ఏ విషయం ముందు చెప్పకూడదంటారు. నువ్వింకా తెలివైందాను అనుకుని నా పథకం ముందుగా వివరించేశాను. వందనాదేవిలో కొంచెం అభిమానం పొడసూపింది. నేనేం మీరనుకున్నంత మురుకురాలని కాదు, కానీ మీ పథకం నెరవేరదనే విచారంగా ఉంది. ఊరికే శ్రమ పడుతున్నారు. గంభీరంగా నవ్వాడు చక్రధరం. పందెం కాస్తావా? ఓ సరే, ఓడిపోయిన వాళ్ళు నెగ్గిన వాళ్లకు అడిగింది ఇచ్చేయాలి. ఇందుకు మా అమ్మే సాక్ష్యం. బాగానే ఉంది, ముచ్చటగా చూస్తూ నవ్వింది లక్ష్మీదేవి. కానీ లోలోన కొద్దిగా ఆశ్చర్యపోయింది. వందనాదేవిలో ఏదో చురుకుదనం ప్రవేశించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆ నిర్లిప్తత, మందకొడితనము ఏమైపోయాయో పాపం. కాస్త ఆదరణగా మాట్లాడేవాళ్లం ఇన్నాళ్ళకు కదా దొరికాం, మరి సంతోషంగా ఉండదు అనుకుంది. వందనాదేవి కూడా నవ్వింది. ఒకదానికి అమ్మ సాక్ష్యం, మరొకదానికి చందమామ సాక్ష్యం, బాగుంది అనేసి వెంటనే లక్ష్మీదేవిని చూసి నాలుగు కరుచుకుంది. చక్రధరం ఏదో పనున్నట్టు గబగబా గుమ్మమాతలకు పోయి నిల్చుని మెట్ల వైపు ఆకాశం వైపు చూడసాగాడు. లక్ష్మీదేవి ఏం మాట్లాడలేదు. బయట నిల్చున్న కొడుకును, ఎదుట కూర్చున్న మేనకోడల్ని ఒక క్షణం చూసి పడుకుందాం అంటూ పక్క మీద కొరిగింది. నేను పోయి ఇంటి దగ్గర పడుకుంటాను, కుర్రాన్ని ఇక్కడికి పంపిస్తాను, మీకు ఏవైనా అవసరమైతే సాయంగా ఉంటాడు అన్నాడు చక్రధరం. నువ్వు వెళ్ళిపోతే ఎలా? దాని జ్వరం మళ్లీ రాత్రి ఏమీ హడావిడి చేయదంటావా? అడిగింది లక్ష్మీదేవి. చేయదు. మందు మళ్లీ రాత్రి 12 గంటలకు ఒక మోత దియ్యి. అవసరమైతే కుర్రాడి చేత కబురంపు. నేను తిరిగి ఉదయమే వస్తాన్లే, వెళుతున్నాను